హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఏసీఎల్ సర్జరీ అయ్యి కరెక్ట్గా 3 మంత్స్ అవుతుంది. సో 3 మంత్స్లో నా ప్రోగ్రెస్ ఏంటి అని నేను 3 మినిట్స్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు సర్జరీ జరిగి 3 మంత్స్ అవుతుంది. నవంబర్ 25, 2023లో జరిగింది సర్జరీ. 2.5 అవర్స్ అయింది సర్జరీ. తర్వాత నన్ను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. సో దట్ వాజ్ అ రియల్లీ టఫ్ టైమ్ ఫర్ మీ. చాలా స్ట్రగుల్ అయ్యాను. సో సర్జరీ తర్వాత ఫస్ట్ డే నాకు పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు. డే 1 నుంచే నా ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు. మూమెంట్స్ అవి ఇవ్వాలి కదా, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లేటర్ వీల్ చైర్కి షిఫ్ట్ అయ్యాను బెడ్ రెస్ట్ నుంచి. సో ఆఫ్టర్ 6 వీక్స్ నాకు ప్రోగ్రెస్ ఏంటంటే, కాలు జస్ట్ కింద పెట్టి ట్రై చేయమన్నారు నడవమని. సో ఆఫ్టర్ 6 వీక్స్ ఆఫ్ బెడ్ రెస్ట్ నేను ఫస్ట్ టైము అడుగు ఇలా వేశానన్నమాట. సపోర్ట్ లేకుండా అసలే నడవలేకపోయాను, ఎందుకంటే సివియర్ పెయిన్ ఉంది. అప్పుడే కదా నాకు సూచర్స్ అవి తీసి చాలా అయ్యింది. సో అడుగు వేయడం చాలా కష్టంగా వేశాను. ఆ విధంగా నేను సపోర్ట్ తీసుకొని నడిచానన్నమాట ఆఫ్టర్ 6 వీక్స్. తర్వాత వాకర్ సపోర్ట్తో నేను కొద్ది కొద్దిగా నడుస్తూ ఉన్నాను. ఎక్కువ నేను వాకర్ సపోర్ట్ ఏం వాడలేదు, చాలా తక్కువ అన్నమాట. మ్యాక్సిమమ్ నేను వాకర్ లేకుండా ట్రై చేశాను. ఈ వీడియోలో మీకు మెల్లిగా వితౌట్ సపోర్ట్ కూడా నేను నడిచి చూపించాను 6th వీక్లో. ఆ వీడియోస్ మీకు ఉంటాయి నా ఏసీఎల్ సర్జరీ జర్నీలో, మీరు చూడొచ్చు. మీ అందరి కోసం అప్పుడు నేను సపోర్ట్ లేకుండా ఒక 5 అడుగులు 5 స్టెప్స్ మాత్రమే వేశానన్నమాట అతి కష్టం మీద. అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్, ఎందుకంటే 6 వీక్స్ బెడ్ మీద ఉండి తర్వాత లేవడం అనేది పెద్ద అచీవ్మెంట్ నాకు. సో లేటర్ 8th వీక్లో నాకు ప్రోగ్రెస్ అనేది జరిగింది. బాగానే నేను ఓన్గా ఎక్సర్సైజెస్ చేసుకోగలుగుతున్నాను. మినిమం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అన్నీ నేనే చేసుకున్నాను. నా కాళ్ళన్నీ చాలా ఫ్రీ అయినాయి కూడా, ఎందుకంటే అప్పటి వరకు నేను మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్టెడ్గా ఉండేది. తర్వాత నాకు చాలా మూమెంట్స్ వరకు ఫ్రీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, చాలా బెండ్ చేస్తున్నాను నేను కాళ్ళని కూడా. స్ట్రెచింగ్ కూడా బాగానే జరిగింది. ఆ విధంగా అయిపోయింది అన్నమాట. లేటర్ 2 మంత్స్లో నేను నా ఓన్గా చేసుకునే దానికన్నా నాకు ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ సపోర్ట్ అవసరం అనిపించింది. సో నేను ఫిజియోథెరపిస్ట్ ద్వారా కొన్ని ఎక్సర్సైజెస్ ఆయన అండర్లో నేను చేపించుకున్నానమాట. సో చాలా సెషన్స్ చేశారు సార్. లేటర్ 3 మంత్స్ ఆఫ్ మై ఏసీఎల్ సర్జరీ జర్నీ, నా ప్రోగ్రెస్ మీరు చూస్తున్నారు కదా. ఐఎమ్ ఆల్మోస్ట్ వాకింగ్, చాలా ఫ్రీ అయింది నా కాలు అయితే మాత్రం. చూస్తున్నారు కదా, నడుస్తున్నాను బాగానే. 3 మంత్స్లో నేను చాలా రికవర్ అయ్యాను, బట్ ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే నాకు కాలు అనేది కొంచెం స్ట్రెచ్ అవ్వాలి. ఇంకా పెయిన్ ఉండడం వల్ల నేను అంత ఈజీగా స్ట్రెచ్ చేయలేకపోతున్నాను. కొంచెం రిస్ట్రిక్షన్ ఉంది, హైట్స్ ఎక్కలేనమాట. సో ఇప్పుడు ఎక్కొద్దని చెప్పారు మెట్లు ఇలాంటివి. సో అదండి 3 మంత్స్ ఆఫ్ ఏసీఎల్ సర్జరీ జర్నీ 3 మినిట్స్లో మీకు చూపించాలనుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.